ఏదైతే మచ్చుమర్రి బాలిక ఉదంతంలో చంద్రబాబు చేసినటువంటిది లేదా బాబు ప్రభుత్వం చేసిందని నేనైతే పూర్తిగా సమర్థిస్తా. దాంట్లో ఏదో దళిత వ్యక్తి అని హుస్సేన్, మరి హుస్సేన్ అంటే దళిత వ్యక్తి ఎట్లా అవుతాడో అర్థం కాలేదు. మేబీ లేకపోతే దళిత సామాజిక వర్గంలో కూడా కొంతమంది అట్లాంటి పేర్లు పెట్టుకుంటారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి బాబాల పేర్లు అట్లాగే అట్లాగే ఏమైనా పెట్టుకున్నారేమో తెలియదు. బట్ ఇక్కడ దళితేతరుడు అనేది కాదు చూడాల్సింది. అక్కడ జరిగినటువంటి ఘాతుకం ఏంటి, ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి మహిళలను కాపాడడం కోసం ఆ మృతదేహాన్ని ముక్కలు చేసినటువంటి సంఘటన, లేకపోతే శవాన్ని పారేశారు రాయి కట్టి అన్నటువంటి, ఇంతవరకు తేలలేదు. ఆ బాడీ ఈ రోజు వరకు దొరకలేదు. అమ్మాయి అత్యాచారం చేయబడింది, చంపిన మాట వాస్తవం, తెలిసినటువంటి కుటుంబ సభ్యులే ఈ విషయం. ఇక్కడ ఎన్కౌంటర్లు చేస్తే ఆ తర్వాతన సుప్రీంకోర్టుల దాకా వెళ్తున్నారు, తర్వాత పోలీసు అధికారులు జైలు పాలవుతున్నారు, లేదంటే వాళ్ళ జీవితకాలం ఇబ్బంది పడుతున్నారు. అలాగని చెయ్యకపోతే కంట్రోల్ ఉండట్లేదు. ఈ దశలో ఆల్టర్నేటివ్గా చేసినటువంటి ఎత్తుగడ ఇది, లాకప్ డెత్ కాదు, ఎన్కౌంటర్ కాదు, కానీ గుండె నొప్పితో చనిపోయాడు అన్నటువంటి రూట్లో తీసుకొచ్చినటువంటి అంశం. ఇందులో మామూలుగా తర్వాత శిక్షలు ఇట్లాంటి చాలామంది మాట్లాడచ్చు. నా దృష్టిలో అయితే మాత్రం రాక్షసులకి మరణమే శిక్ష.